హే గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెందు సో చాలామంది టెన్షన్ ఫీల్ అవుతున్నారనమాట సో డాక్స్ టాన్ ప్రాజెక్ట్ అనమాట టాన్ బ్లాక్ అని పైన వస్తుంది ఈ లాస్ట్ మూమెంట్లో దుర్రవ్ అందరికీ తెలుసు కదా ఆయన టెలిగ్రామ్ ఫౌండర్ అనమాట ఆయన అరెస్ట్ చేశారు అర్ధరాత్రి సో అరెస్ట్ చేసే చేయడంతో ఈ మనకు ఈ డాక్స్ కాయిన్స్ వస్తాయరావా ఎయిర్ డ్రాప్ వస్తుందా లేదంటే పోస్ట్ పోన్ చేస్తారా లేదంటే లిస్టింగ్ డేట్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేసి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి వాటిపైన ఈరోజు వీడియో అయితే చేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు వచ్చేసి మీరు సింపుల్గా చూడండి మన టెలిగ్రామ్ వ్యాలెట్లో ఎవరితో అన్న టాన్ కాయిన్స్ ఉంటే మీరు సింపుల్గా ఇక్కడ అర్న్ వ్యాలెట్ ఇక్కడ చూడండి వ్యాలెట్ అర్న్ ఉండ ఉంటుంది దానిపైనకి వెళ్ళండి మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది అనమాట దీనిపైన క్లిక్ ఇస్తే ఈచ్ టాన్కి ఫైవ్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో చూడండి నేను ఫిఫ్టీ టాన్ పెట్టాను ఈచ్ చిాన్కి ఫైవ్ కాయిన్స్ ఇస్తారు ఒక రోజుకి అనమాట సో ఫిఫ్టీ టర్న్కి నాకు ఒక రోజుకి రెండు వందల యాభై అవైలబుల్ వచ్చాయన్నమాట ఇలా ఆరు రోజులు ఇస్తారు అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు ఒక్కొక్క పర్సన్ వచ్చేసి వంద టాన్ వరకు పెట్టచ్చు సో ప్రతి ఒక్కరు పెట్టాలా లేకపోంటే ఏడ్రాప్ ఎలిజిబుల్గా రా అండి అని అది కాదు ఇక్కడ ఒక అర్నింగ్ సోర్స్ ఉంది ఇది కూడా మీరు గమనించండి అని చెప్తున్నాను అనమాట ఎవరైనా పెట్టచ్చు టెలిగ్రామ్ వాలెట్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళైనా ఇవ్వని వాళ్ళైనా లేకపోతే ఎక్స్చేంజ్ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీరు ఇక్కడ చేయొచ్చు సో చూడండి నిన్న నైట్ అయితే కనుక మనకు దురౌన్ అయితే కనుక ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అరెస్ట్ చేసిన తర్వాత దాదాపుగా టాన్ పైన వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ చాలా డంప్లోకి వెళ్ళిపోయాయి ఈవెన్ టాన్ వాల్యూ కూడా దగ్గర దగ్గర వన్ డాలర్ కంటే తక్కువ అయితే పడిపోయిందనమాట సో ఏ డాలర్లు అలా ఉండేది ఆరు డాలర్లు ఐదు డాలర్ల దగ్గర వరకు వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఐదు నుంచి ఆరు డాలర్ల మధ్యలో అయితే ట్రేడ్ అవుతుంది దీని ఎఫెక్ట్ నాట్ కాయిన్ పైన కూడా పడింది దాదాపుగా కాయిన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పైన అవర్కి అయితే కనుక డంప్ అయితే అయిపోయింది నెక్స్ట్ మరి మీకున్న డౌట్ వచ్చేసి డాగ్స్ డాగ్స్ మనకు రిలీజ్ చేస్తారు కదా రేపు ఇరవై ఆరో తారీఖున మరి వస్తాయి రానైనా దీంట్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదనమాట డాగ్స్ టీమ్ చెప్పేశారు డెఫినెట్లీ టుమారో లాంచ్ అవుతుంది ఎవరెవరికి వ్యాలెడ్స్కి రావాలో ఎక్స్చేంజెస్కి రావాలో అవన్నీ బిఫోర్ వన్ అవర్ ముందే వచ్చేస్తాయి అనమాట మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు అవును ఇది మాత్రం ఒకటి నిజము ప్రైస్ పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది డాగ్స్ ప్రైస్ పైన మీకు ఫుల్గా డంప్ అవుతుందా భయ్య లేకుంటే ఫుల్గా పంప్ అవుతుందా అంటే మనం చెప్పలేము మార్కెట్ కండిషన్స్ ఇప్పుడు చాలా కొంచెం బాగాలేవు దాంట్లో కూడా నెగిటివ్ న్యూస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది చాలామంది భయ్య మేము అమ్ముకోవాలా ఉంచుకోవాలా అని అడుగుతున్నారు సో అది మీ ఓన్ ఓన్ విజన్కి వదిలేస్తున్నాను సో ఇక్కడ నాట్కాయన్లో మనం చూసినట్టయితే స్టార్టింగ్లో చాలామంది అమ్మేసుకొని లూజ్ హ్యాండ్స్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు బట్ ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత ఉన్నట్టుండి మొదటి రోజు ఉన్న ప్రైస్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ పెరిగింది సో అలా డాక్స్లో జరుగుతుందని కాదు మేబీ జరగడానికి కూడా అవకాశం ఉంది సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా భయ్యా మాకు ఎటువంటి టెన్షన్స్ లేవు ఈ మనీతోనే మేమేం బతకడం లేదు కొంచెం హోల్డ్ చేస్తామనే అనేటట్టుంటే ప్రైస్ మా స్టార్టింగ్లో కొంచెం హైప్ వెళ్తుంది కదా సో అప్పుడు మీరు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అమ్ముకోవడం మేలు తర్వాత బాగా డౌన్ అయిన తర్వాత మీరు తిరిగి తిప్పి దానికి డబల్ కాయిన్స్ కొనాలంటే కొనండి లేదు అంటే కనుక అది ప్రాఫిట్ మీరు బుక్ చేసుకొని మీరు బయటకు వచ్చేయండి రిమైనింగ్ సగం కాయిన్స్ ఉంటాయి కదా వాటిని కొద్ది కాలం హోల్డ్ చేసి చూడండి సో ఇది నా అభిప్రాయం అయితే మరి దీనికి మీరు ఎలా హండ్రెడ్ పర్సెంట్ అమ్ముకొని మళ్ళీ తగ్గినాక కొంటారా లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ కొని ఫిఫ్టీ పర్సెంట్ అమ్మి అట్లా చేస్తారా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్టకేలకు ఇక్కడ చూడండి ప్రైవసీ పరంగా ఈ మనకు సింపుల్గా ట్వంటీ ఇయర్స్ అరెస్ట్ చేసేసి జైల్లో ఉంచాలని ఒక నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది సో ఇది ట్వంటీ ఇయర్స్ ఉండే అవకాశం అయితే లేదు ఎందుకంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ దురోవ్కి సపోర్ట్ చేస్తున్నారు ఎలాన్ మాస్క్ చేశాడు రష్యన్కి సంబంధించిన పుతిన్ చేశాడనమాట ప్రెసిడెంట్ సో ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమము ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ లోపల రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇఫ్ ఇన్ కేస్ రిలీజ్ అవ్వలేదు అంటే కనుక మహా అయితే ఒక వన్ ఆర్ టూ మంత్స్ మేబీ ఈ కేసులో ఉండి జైల్లో ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ చెప్పిన విధంగా ఇరవై ఏండ్లు అయితే ఉండే అవకాశం లేదు ఇంకొకటి టాన్ టీమ్ వాళ్ళు చెప్పేశారు దాంతోపాటుగా టెలిగ్రామ్ వ్యాలెట్ వాళ్ళు కూడా చెప్పారు ఒకవేళ దురవ్వు లేకపోయినా కూడా బ్యాక్ ఎండ్లో వర్క్స్ అన్నీ వాటంతట అవి సజావుగా జరుగుతూ వెళ్తాయి సో ఈ ఎఫెక్ట్ అనేది ఈ టెలిగ్రామ్ పైన అదేవిధంగా ఏవైతే టాన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పడదు అని చెప్పారనమాట సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఎలెన్ మాస్క్ కూడా ఓన్గా ట్వీట్ అయితే చేశాడు ప్రో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేసి సో ఇది అప్డేట్ అందరు టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారు అనేటట్టుంటే చెప్తున్నాను చూడండి మీరు నాట్కాయన్ మిస్ అయిపోయారు డాగ్స్ మిస్ అయ్యారు డాగ్స్ రేపు విత్ డ్రాల్ వస్తుంది రేపటితో చాలామంది కొత్త యూజర్స్కి కళ్ళు తెరుచుకుంటాయి అబ్బా మనము ఇట్లా ఫ్రీ మైనింగ్స్ నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చా అనేసి సో ఇప్పటికైనా ఇంకా కొత్త యూజర్స్ వచ్చేవాళ్ళు ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్స్ ఎన్నెన్నో ఉన్నాయన్నమాట మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పటాఫట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి జాయిన్ అయిపోండి ఇట్స్ యువర్ చందు